మా దగ్గర అంతే మొన్న ప్రకాశ్ వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. ఈ రోజు మార్నింగ్ లైవ్ షోలో మనతో పాటు పాల్గొంటున్నారు బద్దం బాలరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే అలానే బీజేపీ సీనియర్ నేత, అలానే కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెల్కమ్ సార్. దుర్గా ప్రసాద్ టీడీపీ అధికార ప్రతినిధి, అలానే దేవి ప్రసాద్ గారు టీఆర్ఎస్ సీనియర్ నేత. ఈరోజు రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. అయితే అనేక పథకాలు రైతుకు మేలు చేకూర్చే విధంగా ఉండాలని, అలానే జీవో నెంబర్ 39ను తీసుకురావటం ద్వారా రైతు సమితులను ఏర్పాటు చేసి నేరుగా రైతుకే లాభం చేకూరేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 11వ తారీఖున ఒక భారీ ర్యాలీ కూడా చేయడానికి సంసిద్ధమవుతున్నాయి. నేపథ్యంలో అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, అసలు ఇంతగా వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి, ఈ విషయాలపై ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సార్, అసలు జీవో నెంబర్ 39 ఇంతగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రభుత్వం రైతాంగం కోసం ఏది చేసినా స్వాగతిస్తాం. రైతు బాగుపడాలని చేస్తామంటే మేమేం వ్యతిరేకించాం, కానీ చేసే విధానంలో లోపభూయిష్టం ఉంది. ఇవాళ 39 జీవో 42 జీవో తీసుకొచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇవాళ జీవోలు ఇచ్చేది ఎట్లా అంటే కనీసం కలెక్టర్ల ద్వారా ఆర్డర్ ఇచ్చేటట్టుగా, డైరెక్ట్గా అంటే ఇక్కడ సెక్రటరియేట్లో తయారు కావాల్సినటువంటి జీవోని కలెక్టర్ ద్వారా ఒక ఆర్డర్ రూపంలో పెన్ను పోటుతోటి వాళ్ళకి ఏదో హక్కులు ఇచ్చేటట్టుగా. ఇవాళ కమిటీలు ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నారండి వ్యవసాయ కమిటీలు? మీరు గ్రామసభ పెట్టి, గ్రామసభ నుంచి రైతు దానికి కొన్ని నామ్స్ పెట్టి నామ్స్ ద్వారా చేయాలి. ఇవాళ కేవలం మీ పార్టీ వాళ్ళని ఎమ్మెల్యే గారు ఏ లిస్టు రాసిస్తే ఆ లిస్టు ఫైనల్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? అంటే ప్రజలంతా మీరు అనుకుంటున్నారు మేము గొప్పగా చేస్తున్నామని. టీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రభుత్వం పార్టీ ముఖ్యంగా ఏం చేసిందంటే వీళ్ళు ఈ 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ యొక్క పార్టీ నిర్మాణం జరగలేదు. కాబట్టి ఇవాళ గ్రామస్థాయి నుంచి 15 మందితోటి కమిటీ, 24 మందితో కమిటీ, 24 మందితో కమిటీ, ఇట్లా రాష్ట్ర, జిల్లా, మండల, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసుకుంటున్నారు. అది రైతులకు ఉపయోగపడే కమిటీ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ గ్రామాల్లో స్విచ్ పెట్టే విధంగా ఉంది ఈ కమిటీ. ఈ కమిటీలో మీరు ఎవరిని పెడుతున్నారు, ఏ రైతాంగాన్ని పెడుతున్నారు? రైతు సంఘం నాయకులు ఉన్నారు, అఖిల పక్షాలు ఉన్నాయి, అన్ని పోనీ ఒక అఖిల పక్షాలను పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతులంటే వాళ్లే రాజకీయాల్లో ఉంటారు, వాళ్లే రైతాంగం ఉంటారు. పార్టీలకు ఇద్దరినో ముగ్గురునో తీసుకొని సమైక్యంగా రాసుకొని తీసుకురండి. కానీ అట్లా లేదు. ఈరోజు మీ ఎమ్మెల్యే గారు, మీ మంత్రులు ఎవరు చెప్తే ఆ లిస్టు ఫైనల్ అవుతుంది. ఇవాళ మొత్తం కూడా 174,000 మందికి మీరు ఉపాధి అవకాశం కల్పించారు మీ పార్టీ పరంగా. వెనకట కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల హయాంలో వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా అగ్రికల్చర్ దానికి ఒక్కొక్క పర్సన్ని పెట్టి మామూలుగా వాళ్ళ కార్యకర్తలను వాళ్ళని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎత్తేసారు దాన్ని, అగ్రికల్చర్ దానికి సంబంధించి. ఇవాళ మీరేం చేస్తున్నారంటే ఈ ఏదైతే 500 కోట్ల బడ్జెట్ ఉందో దీన్ని వీళ్ళకి అన్యాక్రాంతం చేయడం కోసం, అంటే ఇవాళ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ని కానీ లేకపోతే వ్యవసాయ శాఖ వాళ్ళని కానీ గవర్నమెంట్ పరిధిలో ఉండాల్సినటువంటి అఫీషియల్స్ రికార్డ్స్ మొత్తం కూడా నువ్వు ఎవరికి తీసుకుపోయబడుతున్నావు, నువ్వు వేసిన సమన్వయ సమితికి తీసుకుపోయబడుతున్నావు, ఏం అథారిటీ ఉంది వాళ్ళకి మీరు ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వడానికి? ఇవాళ మొత్తం సర్వే చేస్తున్నారు, సర్వే అథారిటీ ఎవరికి ఇవ్వాలి మీరు? మీ దగ్గర సర్వే డిపార్ట్మెంట్ ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్లతో జరగాల్సినటువంటి పనులు మీరు, నేను రైతు సంఘం ద్వారా చేస్తా అంటే ఇవాళ ఆ రైతులు 15 మంది ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి 20 ఎకరాలు ఉందని వాళ్ళు ప్రూవ్ చేస్తే వాళ్ళు రాసిస్తే సర్టిఫైడ్ అంటున్నావు నువ్వు. ఎట్లా ఇది పాసిబుల్? ఇది రాజ్యాంగ విలువలకు త్రిలోదకాలు ఇచ్చినట్టు కదా, అంటే ఒక లీగాలిటీ అనేది ఉండదా? అంటే ఇది ఏమన్నా సొంత టీఆర్ఎస్ రాజ్యాంగం ఇది? కాబట్టి మేము అందుకు వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏది చేసినా ఒక న్యాయబద్ధంగా అఖిల పక్షాలు ఏర్పాటు చేసి రైతుకు చేయండి, మంచిదే. మీరు ఇస్తానన్న 4,000 రూపాయలు ఇవాళ ఏ రకంగా ఇవ్వాలి, ఎకరానికి 4,000? ఈ రైతు సమైక్య ఏదైతే ఉందో వాళ్ళు సర్టిఫై చేసిన వాళ్ళకి ఇవ్వాలనే కదా. ఏ సంక్షేమ పథకం రైతుకు పోవాలనో వీళ్ళు సర్టిఫై చేసిన దానికి ఇవ్వాలనే కదా. రైతు గిట్టుబాటు ధర మంచిదే, గిట్టుబాటు ధర రైతు, కానీ నువ్వు నీ పార్టీ రైతాంగాన్నే పెట్టుకుని, నీ పార్టీ కార్యకర్తలనే పెట్టుకుంటే ఎట్లా సాధ్యమైంది అంటున్నావు? ఎస్, పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని. ఎందుకంటే మీరు పెట్టిన సంఘాల్లో కావాలంటే మీరు మీ రిపోర్టర్ని ఏమన్నా స్టింగర్ను పంపండి, గ్రామాల్లోకి పోదాం. వాళ్ళు ఇప్పటికే రాసిన కమిటీలు కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. వాళ్ళు ఆ గ్రామంలో గ్రామస్తులతోటే చెప్పిస్తాను. కాబట్టి ప్రభుత్వం ఈ చేసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 39-42 జీవో తీసుకొచ్చి పూర్తిగా అది కనీసం ఒక మంత్రి ఇట్లా సిగ్నేచర్ పెడితే అయిపోయేటట్టు, కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లే పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఆ రకంగా తయారు చేస్తే ఇది టీఆర్ఎస్ రాజ్యాంగం తప్ప భారత రాజ్యాంగం అనిపించట్లేదు. మహేందర్ రెడ్డి గారు, పూర్తిగా అంటే ఇది రైతు సంక్షేమం కోసమే ఏర్పాటు చేస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే ఘనంగా చెబుతోంది, కానీ టీఆర్ఎస్ కార్యకర్తల సమితులుగా మార్చేయాలని చూస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అంత ఘాటుగా వ్యాఖ్యానించడానికి అసలు ప్రధాన కారణం ఏంటంటారు? ఒకటండి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే రైతు సంక్షేమ సమితుల పేరు మీద
సామాన్యంగా రాజకీయ అవగాహన ఉండాలి కానీ రాజ్యాంగం పైన అవగాహన ఉండాలి కానీ ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీటిని తప్పకుండా వ్యతిరేకించాల్సిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తన బాధ్యతగా తను చేసినారు. ప్రతిపక్షంలో పార్టీ రాజకీయ పార్టీలు ఉన్నా కాదున్నా దేవీప్రసాద్ లాంటి మేధావులు ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్య వల్ల కొరకు వచ్చిన వాళ్ళు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా దీన్ని వ్యతిరేకించాల్సిందే. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏ పని చేసినా ఏ ప్రభుత్వం చేసినా ఆ చట్టాలకు రాజ్యాంగానికి లోబడి చేయాలి, ప్రజాస్వామ్యక విలువలను కాపాడుకుంటూనే చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పెద్ద అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఉంది. ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత పాలకులపైన ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కూడా దెబ్బతీయకుండా ఉండాల్సిన బాధ్యత ఇలా పాలకులపైన ఉంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం తమ యొక్క కార్యకర్తలను ఇవాళ చూసినట్టయితే పెద్దలు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు ఇలా వాళ్ళు సముద్ర ఏర్పాట్లు చూసినట్టయితే క్లియర్గా మనం పేపర్లో చూసుకుంటూ వచ్చాను. చూసుకుంటూ వచ్చినట్టయితే ఎమ్మెల్యే గారు దానిపైన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారి ఆధ్వర్యంలో నడవాలి. కలెక్టర్ గారు చేసి కలెక్టర్ గారు వేరే వాళ్ళు చేసినారు. ఈ భారతదేశ రాజ్యాంగంలో అనేకమైన అంశాలు ఉన్నాయి. ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజు అని చెప్పుకుంటూ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. ప్రజల అధికారాలు అంటూ భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు, బాధ్యతలే. వాస్తవంగా చెప్పానంటే ఎలక్టెడ్ ఎమ్మెల్యేకి లేదు, సీఎంకి లేదు, ఇలా ఐఏఎస్ ఐపీఎస్ కూడా కేవలం అధికార హక్కులు మాత్రం ప్రజలకు ఇచ్చినారు, బాధ్యతలను ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్కి కానీ అధికారులకు కానీ ఇచ్చినారు. ఇలా ఆ బాధ్యతలను వీళ్ళు హక్కులుగా భావిస్తారు, అది దౌర్భాగ్యం. ఇలా ఆ బాధ్యతలను హక్కులుగా భావించి అధికారం అనే ఒక దురహంకారంతో ఇలా వాళ్ళపైన చలామణి చేయాలనేది ఉద్దేశం ఉందో అది పూర్తిగా చట్టవిరుద్ధమైనది, అది ప్రజాస్వామ్య విరుద్ధమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది. ఇవాళ ఈ జియో 13 ద్వారా ఏమవుతుంది, ఇవాళ మీరు కలెక్టర్లను అధికారులను పక్కన పెడతాను. కలెక్టర్ లేడు, ఎంఆర్ఓ లేడు, ఎంపీడీఓ లేడు, పంచాయతీరాజ్ వ్యవస్థను పక్కన పెడతాను. అంటే నీకు ఏదైతే మూలాలు ఉన్నాయో భారతదేశ ప్రజాస్వామ్యానికి ఏవైతే మూలాలు ఉన్నాయో పంచాయతీ వ్యవస్థ కానివ్వండి, ఇటు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మూడంచెల విధానాన్ని ఇలా పక్కన పెట్టి ఒక నయా రాజకీయ వ్యవస్థను, ఒక నయా నైజాం పాలనా విధానాన్ని తీసుకొచ్చి కేవలం ఇప్పుడు ఆ గ్రామ ప్రజల యొక్క భవితవ్యాన్ని మొత్తం కూడా ఈ ఆర్ఎస్ఎస్ చేతిలో పెట్టడం జరుగుతుంది. అంటే రైతు సమన్వయ సమితి చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇవాళ భూసర్వే అనేది ఎవరు చేయాలి, అధికారులు చేయాలంటే ఇప్పుడు దేవీప్రసాద్ గారు ఒక ఉద్యమం నుంచి వచ్చిండు, ఒక ఉద్యోగ వ్యవస్థ నుంచి వచ్చిండు. ఇవాళ ఎక్కడ ఎంతమంది సర్వేయర్లు ఉన్నారండి? నిజంగా చూసుకుంటే రెవెన్యూ మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, ఏ జిల్లాలో ఏ మండలంలో ఎంతమంది సర్వేయర్లు ఉన్నారు. మా జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం మంది మాకు 3 సర్వేయర్లు ఉన్నారండి. మాకు కావాల్సిన వాళ్ళు 23 మందికి 3 సర్వేయర్లు ఉన్నారు. అంటే ఎవరి మీద డిపెండ్ కావాలి మీరు? ప్రైవేట్ వ్యక్తుల మీద డిపెండ్ కావాలి. దాంతోపాటు సమిత కమిటీల మీద డిపెండ్ కావాలి. ఎవరి కమిటీలు? ఊళ్ళలో భూమి పంచాయతీ చేస్తూ ఉంటారు కొంతమంది. తెల్లారులు అయితే గొలుసు పట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళు. టీ పనులు ఉండే వాళ్ళ దగ్గర ఏముండయి, ఓ నక్షా పట్టుకుంటారు తిరుగుతారు, ఈ నుంచి కలుస్తుంటారు వస్తుంటారు, ఈ రాయటం ఉందా ఆ రాయటం. అంటే ఇక ఈ వ్యవస్థను అంతా కూడా నువ్వు ఒక దళారుల చేతిలో పెట్టబోతున్నావు. దళారులు అనేవారు ఇక్కడ ఏంటంటే మీ యొక్క పార్టీ ఒక తాబేదారుల మధ్యలో పెట్టబోతుంది వాళ్ళ మీరు. ఈ పార్టీ తాబేదారుల మధ్యలో పెట్టి అన్ని పార్టీల వాళ్ళను ఇక ఒక రౌడీజం, నిజంగా చెప్పాలంటే ఒక రౌడీజం, ప్రజాస్వామికంగా ఉన్న దేశంలో ఒక రౌడీజం ద్వారా ఒక ప్రభుత్వ విధానం ద్వారా అన్ని పార్టీలను అణచివేసి ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత 3 సంవత్సరాలు నిజంగా దుర్గాప్రసాద్ చెప్పినట్టు పార్టీ పటిష్ట జరగలేదు. ఎక్కడ కూడా కమిటీలు రాలే ఇంతవరకు, ఎంత మొత్తుకున్న అరచిగి పెట్టినా. ఇలా మీరు చెయ్యండి అనగానే దేవిప్రసాద్ గారు కూడా టార్గెట్ పెట్టినారు. దేవిప్రసాద్ గారు మీ కాన్స్టిట్యున్సీలో మీరు నాకు 10,000 మందిని చేయాలంటే దేవిప్రసాద్ గారు ఏం చేసిన పాపం, ఓ జడ్పీటీసీకో ఎంపీటీసీకో చెబితే ఆయన పోయి 10,000 మందిలో నా వంతుకు 10 నీ వంతుకు మళ్ళీ డివిజన్ అలా సర్పంచ్కి ఇంతమందిని చేయాలి, ఎంపీటీసీకి ఇంతమందిని చేయాలి, జడ్పీటీ వాళ్ళందరూ కూర్చొని రాసుకొని వచ్చిండ్రు, డబ్బులు కట్టేసినారు. దాంతో నాకు 100,000 మంది జైన మెంబర్షిప్ కానీ కాదండి అంటే ఈ పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్న పార్టీ కొంతవరకు ఉండొస్తుంది. కానీ అధికారంలో ఉన్నాం కదా అని ఒక అహంకారంతో ప్రజాస్వామ్య విలువలకు తెలుగు ఇవ్వద్దు ఎవరైనా, అది కేసీఆర్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక స్టేజ్ వరకే నడుస్తుంటుంది. ఇటువంటి స్థలంలో ఏదైతే జీవో 13 అని ఇవ్వడం జరిగిందో నిజంగా కూడా రైతులకు చేయాలంటే రైతులకు ఎంత చేసినా తక్కువ, ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు ఎవరు రైతులకు ఎంత చేసినా తక్కువ, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. ఆ చేస్తున్న విధానాన్ని ఇలా మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకనే ఒక నిమిషం సార్, అన్నగారు పెద్ద పెద్ద ఎత్తున ఇవ్వాలి దీనికి. ఎందుకంటే అన్నగారికి మేము ఇంత పెద్ద ఎత్తున చెప్పడం కారణం ఏంటంటే అన్న సౌమ్యుడు. ఎందుకంటే ఎదురుదాడి ఉండకూడదు, ఎందుకంటే అందరికి కావాల్సింది ఇది, ప్రజలకు పోవాల్సింది కాబట్టి. ఎదురుదాడి అంటే వేరే నాయకులు ఉంటే మేము కూడా ఇంత డీటెయిల్ చెప్పాం, అది కూడా చెప్తున్నాం. ఇవాళ ఒక విఘ్నలు వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి ఇలా మేము చెప్తున్నాం. ఇవాళ ఏదైతే ఈ 39 కానీ 49 కానీ భూసర్వే కానీ ఇవన్నీ కూడా
ఎస్ రైతులకు మనం చాలా చేయాలి, చేయాల్సింది చాలా ఉంది, తపన ఉండడంలో తప్పు లేదు. ఇలా రైతులే వెన్నెముక దేశానికి, కానీ ఆ రైతులే వెన్నెముక అయిన దేశంలో నువ్వు రాజకీయ పబ్బం కొరకు రాజకీయ నిజంగా నువ్వు చేయాలనుకుంటే ఎస్ అఖిలపక్షాన్ని పిలవండి, అఖిలపక్షాన్ని పిలివి ఇగో మేము ఇది చేయాలనుకుంటున్నాం, రైతులకు ఇది చేయాలనుకుంటున్నాము, ఇది చేయండి, దీని ద్వారా మీ యొక్క మేధావులను పిలవండి. మేధావులను పిలుసు లేదు, అది అఖిలపక్షాలను పిలవడం లేదు, ఎవరిని పిలవకుండా ఇలా తెలంగాణ ప్రాంతంలో ఒకటి ఉన్నది పగటి బాగోతారని. మధ్యాహ్నం కూడా దొరగారికో రాజుగారికో జమీందారు గారికో కొద్దుకోకుండా పిలిచి బాగోతాలు ఎంచుకుంటారు. ఇలా వచ్చిందే తడవుగా, నీకు ఆలోచన వచ్చిందే తడవుగా అప్పటికప్పుడు జీవోలు ఇష్యూ చేసుకుంటా, దీనికి నేను చట్టబద్ధ కల్పిస్తా అంటే దీన్ని ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అలాగే రాజ్యాంగ నిపుణులు అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం అని చెప్పి ఇలా విజ్ఞప్తిస్తాను. బాలరెడ్డి గారు, అసలు అంటే ఈ సమితి ప్రయోగమే పూర్తిగా తప్పంటారా, లేకపోతే దీనిలో సవరణలు చేస్తే ఇది మంచి ప్రయోజనాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రైతు సంక్షేమం గురించి ఏదైనా పథకాలు వచ్చినా లేకపోతే ఏదైనా కమిటీ ఏర్పడ్డా దాన్ని ఆహ్వానించదగినటువంటి విషయం, కానీ ఈ 39 జీవో ఏదైతే ఉందో చాలా దుర్నియోగపరుస్తుంది, అధికారాన్ని దుర్నియోగపరిచేటువంటి జీవో, దీన్ని ఎంబడే రద్దు చేసుకోవాలి. ఎందుకంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోలే, అందులో వాళ్ళ పార్టీ మనుషులనే నామినేట్ చేస్తున్నారు. అసలు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే ఇష్టం వచ్చిన వాళ్ళకు పేర్లు రాసేస్తే వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకే అవకాశం లభిస్తుంది. మరి అందులో ఉన్నటువంటి రైతు సంక్షేమం కోరుతారా వాళ్ళు? సమన్వయ కమిటీలో రైతు సంక్షేమం కోరే వాళ్ళు గారాలు, రైతులకు నష్టం చేసే సంఘమే ఏర్పడుతుంది అది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసినాం, ఇప్పుడు ప్రభుత్వ పరంగా ట్రస్ట్ ఏర్పడుతుంది దేవాదాయ శాఖ, ఆ ట్రస్ట్లో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ నామినేట్ చేసుకుంటారు. అయితే ఎన్ని గుళ్ళలు అవకతవకలు జరుగుతలేవు, ఇంకా చాలా జరుగుతున్నాయి. అంటే ఎక్కడైతే దేవుని మరి అక్కడ దేవాలయ అభివృద్ధి జరగాలనో అభివృద్ధి కరంగా కుంటుపడిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను తినేసేసాను. ఇప్పుడు కూడా గ్రామంలో కక్షలు పెంచడానికి ఆస్కారం అయిపోతుంది. ఈ పార్టీ వాళ్ళకి కూడా గిట్టనోడు ఉంటే వాణ్ణి అసలు సర్వే చేపించింది కానీ రికార్డులు కానీ లేకపోతే వీళ్ళకి అధికారం ఇచ్చినట్టయితే ప్రజాప్రతినిధులకే అధికారం, ఈ నామినేట్ చేసేటువంటి కమిటీకే అధికారం ఇస్తే మరి ఎవరి దగ్గర మొరవెట్టుకోవాలి? అంటే వాళ్ళు చెప్పింది వేదమైతే కాదు కదా. ఇవి ఇటువంటిది ప్రజాస్వామ్యంకు వ్యతిరేకత. ఎందుకంటే మనం గతంలో కూడా చూసినాం, సింగిల్ విండో చైర్మన్గా ఉన్నారు, రైతులతో ఎన్నుకోబడాలి లేకపోతే నామినేట్ చేసేవాళ్ళు. గతంలో ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు ఏదైతే ఈ ఆరోగ్య విషయంలో ఉందనుకోని పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయనుకో, ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వాళ్ళని నామినేట్ చేసేవారు. అంటే అభివృద్ధి ఆరోగ్యంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారా లేకపోతే ఎవరైనా రోగులకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయా అటువంటి విషయంలో అఖిలపక్ష సమావేశం లేక అన్ని పార్టీల నుంచి ఒకరో ఇద్దరు ముగ్గురు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు తీసుకోవాలి. ఆ సమస్య లేదు ఇక్కడ. ఇప్పుడు అన్ని పార్టీలు అంటే ఇక్కడ ఉన్న గుర్తింపు పార్టీలు ఉన్నాయి కదా, ఒక 7-8 గుర్తింపు పార్టీలు అయితే ఉన్నాయి, 20-30-40 అయితే లేవు. అయితే అటువంటిది అఖిలపక్ష సమావేశం లేకుండా ఏక నిర్ణయం తీసుకోవడం, అందులో కేసీఆర్ గారికి రాత్రి ఆలోచన వస్తే పొద్దున్నే అమలు పరచడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది చాలా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. గొడ్డలు పెట్టు ఈ యొక్క 39 జీవోను రద్దు చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల క్షేమాన్ని కోరేది కాదు ఇది, రైతుల క్షేమాన్ని కోరేది కాదు ఇది, రైతుల అభివృద్ధి కోరేది కాదు, లేకపోతే రైతుల యొక్క ఆత్మహత్యలు నివారించే కమిటీ కాదు ఇది. కాబట్టి అన్ని అధికారాలు అంటే కలెక్టర్కు ఉన్నటువంటి అధికారాలు ఈ కమిటీకి ఇస్తే ఇది రాజ్యాంగంగా విరుద్ధం అవుతుందా కాదా? మరి కలెక్టర్ ఎందుకు మనకు ఐఏఎస్ ఆఫీసర్? మనకు ఉన్న కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ లేకపోతే తహసీల్దారు కానీ లేకపోతే అక్కడ ఉన్న సర్వే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నిటిని వదిలేసేసి ఖాళీ వీళ్ళ కమిటీతో ఏమి జీరో ఉన్నటువంటి కమిటీని ఇవాళ నామినేట్ చేసి మరి రైతులకు అన్యాయం జరుగుతుందని మేము వ్యతిరేకిస్తున్నాం. పూర్తిగా ప్రభుత్వం ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం పెట్టి చర్చించమనండి, అఖిలపక్ష సమావేశం సూచనలు పాటించమని చెప్పండి, లేకపోతే ఈ యొక్క జీవోని వెంబడే రద్దు చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. దేవప్రసాద్ గారు, ఇంత తీవ్రంగా ఇంత పెద్ద ఎత్తున విమర్శలు అసలు రావడానికి కారణం ఏంటంటారు ఈ జీవం మీద? అంటే ఒకటి అంటే ఇవి చాలా ఊహాజనితమైనటువంటి ఆలోచనలకు పోతూ ఉన్నారు ముగ్గురు మా మిత్రులకు అందరికి కూడా. ఏంటంటే ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఈ విధానం అనేటువంటిది ఆలోచన అనేటువంటిది స్వాగతించాల్సిందని ముగ్గురు కూడా చెప్పారు, అది సంతోషం. ఎందుకంటే రైతులు ఇవాళ అనార్గనైజ్డ్గా ఉన్నారు, రైతుల సంఘాలకు సంబంధించి ఏ పార్టీలకు సంబంధించిన రైతు సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇన్స్టిట్యూషనలైజ్గా ఇలా రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని చూసేటువంటి ప్రభుత్వం తర్వాత ఇంకొక లేయర్ లేదు. అంటే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా రెండింటి మధ్య ఒక లేయర్ లేకపోవడం వల్ల ఇవాళ అసంఘటితంగా ఉన్నటువంటి రైతాంగాన్ని అంతా కూడా
ఇలా ఒక సంఘటితం చేసేటువంటి పని మొట్టమొదటిగా భారతదేశంలో మొదటిసారి జరుగుతా ఉంది. ఇది అందరం కూడా ఇలా స్వాగతించాల్సినటువంటి అంశం. రెండవది, ఇలా రైతు సంఘాలకు అతీతమైనటువంటి అధికారాలు ఇస్తున్నారు అనేటువంటి వాదన కరెక్ట్ కాదు. ఇలా కలెక్టర్కు ఉండేటువంటి అధికారం కలెక్టర్కు ఉంటుంది, గ్రామ రెవెన్యూ అధికారికి ఉండేటువంటి ఉంటుంది. వీళ్ళు కేవలం వాళ్ళకి ఫెసిలిటేట్గా మాత్రమే పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా అనేక సంఘాలు కూడా ఉంటాయి. ఈ సంఘాలు ఉన్నంత మాత్రాన సంఘాలకి జ్యుడిషియల్ పవర్ ఇచ్చి మొత్తం రైతులే, రైతులకు వాళ్ళకి ఏమి ఎందుకు ఇస్తున్నారు, ఇలా రైతులకు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల సంక్షేమం కోసం అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడుతున్నటువంటి సమస్య ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా 10 మంది కూడి ఒక సంఘంగా పెట్టుకునేటువంటి హక్కు ఉంది. ఇలా రైతులందరూ కూడా తమ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక 15 మందిని ఇలా ఎలక్ట్ చేసుకుని 14 మందిని ఇవో మా గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తారు. బాలెడ్డి గారు, నేను మీ దానిలో ఇంటర్వ్యూ కాలేదు. నేను ఏం చెప్తున్నా అంటే 15 మంది ఆ గ్రామంలో ఉన్నవారే. హైదరాబాద్ లో బంజారా ఇసుకపోయి తీసుకుపోయి మేము కాచేపూర్లో పెడతలేము, లేకుంటే ఇబ్రాహీంపట్నం పెడతలేము. ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులే ఉంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు కాదు, ఉద్భవించినటువంటి వాళ్ళు కాదు. మీ 6 దశాబ్దాలుగా 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి రైతులే, ఇవాళ కూడా అక్కడ రైతులుగా ఉన్నారు. కొత్తగా వాళ్ళలో రైతులకు ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు తప్ప ఇంకో రాజకీయాలు ఉండవండి. అది ఏ రాష్ట్రంలో ఉండవు. ఫస్ట్ ఎన్నికలప్పుడు 2 నెలలు 3 నెలలు ఆ రాజకీయాలకు ప్రభావితమై 2 నెలలు 3 నెలలు ఆయా రాజకీయ పార్టీల వెనుక విశ్వాసాల వెనుక తిరుగుతారు. చాలా లిమిటెడ్ ఉంటుంది, 5 నుంచి 10% మంది రాజకీయ కార్యకర్తలకు ఉంటారు. కానీ మిగతా రైతాంగం అంతా కూడా న్యూట్రల్గా ఉంటుంది. ఇవాళ మీరు అందరూ కూడా వాళ్ళు రైతులందరూ టీఆర్ఎస్ అనేటువంటి ఒక భావనకు ఇవాళ వాళ్ళు పోతా ఉన్నారు. అంటే కారణం ఏంటంటే రైతులకి తెలంగాణ రాష్ట్ర సమితి పెడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాల పట్ల ఇలా సహజంగానే ఆకర్షితులవుతారు. ఇలా పెట్టుబడికి సంబంధించి 8 వేలు పెట్టుబడి ఇస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళకు అవసరమైనటువంటి గిట్టుబాటు ధర నిర్ణయించుకునేటువంటి అధికారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ దీన్ని మీరు నైజాంతోనో తాబేదారులతోనో రౌడీలతోనో ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల్ని పోల్చడం అనేటువంటిది ఇది అప్రజాస్వామికం. నేను అనేది నిజంగానే ఇవాళ ఆచరణలో ఏమైనా ఇంకా రైతులు కమిటీలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ కమిటీల నిర్మాణ సందర్భంగా మీరు వ్యక్తులకు సంబంధించి ఇలా జన్మ మా దుర్గాప్రసాద్ గారు చాలా ప్రజాస్వామికంగా చెప్పారు. జన్మభూమి కమిటీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగి వేసినవో నాకు తెలియదు. ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీలు ఏం చేస్తున్నాయో మనకు తెలుసు. ఆ పక్క రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్న దగ్గర ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ డెఫినెట్గా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభావితం ఉంటుంది. ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగానే రైతులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా రైతులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రైతులకు సంబంధించినటువంటి నాయకులు ఉంటే దానికి ఇంత ఇబ్బంది ఎందుకు? ఆదర్శ గ్రామ రైతులు కూడా ఇదివరకు వేసినారు, ఎవరు వేసినారు? మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అడిగి, బీజేపీ పార్టీని అడిగి, తెలుగుదేశం పార్టీని అడిగి, కమ్యూనిస్టులను అడిగి వేసినరా? అట్లా వేయడం వల్ల ఇంకా సమస్యలు కూడా వస్తాయి. మీరు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని రైతులుగా పార్టీ వ్యక్తులుగా మళ్ళీ పెడితే మళ్ళీ ఉత్తమ కుమార్ రెడ్డి మాటలే ఆ సంఘంలో వినిపిస్తాయి, మళ్ళీ బీజేపీకి సంబంధించిన నాయకుల మాటలే వస్తాయి, మళ్ళీ అక్కడ రాజకీయాలు తయారైతే తప్ప గ్రామ రైతాంగానికి ఎలాంటి సహకారం అందదు. కాబట్టి ఇది మీరు ఊహించుకున్నట్టు మొత్తం వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలను మీరు ఊహించుకుంటున్నారు. కానీ ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులకు మాత్రమే అధికారం ఇస్తున్నారు. అంతే తప్ప మీరు ఇదేదో మొత్తం మీరు కార్యకర్తలు తయారు చేసుకుని మా కార్యకర్తలు లేకనే ఇన్ని ఎన్నికల్లో గెలిచిండ్రా? రేపు ఎన్నికలు వస్తున్నాయి, మీకు తెలుస్తుంది కదా, ఇంకొక 1.5 ఇయర్లో ఎన్నికలు ఉన్నాయి. ప్రజలు ఏ రాజకీయ పార్టీకైనా మూల్యాంకనం చేసేది, దాన్ని నిర్ణయించేది ఎన్నికలు. డెఫినెట్గా 1.5 ఇయర్లో ఎన్నికలు వస్తాయి. మేము అనుసరించినటువంటి పద్ధతులు ప్రజలకు నస్తే మాకు ఓటేస్తారు, లేకుంటే ఓడగొడతారు. ఇది మేము ఓడగొట్టాలని మేము రైతులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఎవరైనా ఏ పార్టీ అయినా చేస్తుందా? ఇలా మేము ఒక రైతులకు అవసరమైనటువంటి సహకారం అందించాలంటే ఒక నూతన ఒరవడి, ఇలా రైతులకు అవసరమైనటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ వాళ్ళకు ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని ఆస్వాదించాలి. కానీ ఈ ప్రయత్నమే అసలు మొత్తం ఆ ప్రజాస్వామికం. ఇది నయా ధోరణి ఫ్యూడలు, ఇది పగటి భాగవతాలు, ఈ మాటలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని నేను ప్రసాద్ గారు చెప్తున్నట్టు ప్రయత్నం అపహాస్యం చేయలేం మేము. ప్రయత్నం మంచిదే, కానీ దీంట్లో మీరు ఇచ్చిన జీవో కానీ మీ జీవోలో ఉన్నటువంటి అంశాలు కానీ మీరు చేసిన విధానం కానీ ఇది పూర్తిగా విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పారు. ఇందాకనే మీరు 2 ప్రశ్నలు అడిగారు, దానికి ఆన్సర్ చెప్పినాక మీరు చెప్పండి. ఈరోజు దేవిప్రసాద్ గారు నేను ఇందానే చెబుదాం అనుకున్నా, కానీ సబ్జెక్ట్ లేకుండా మనం చెప్తే దాన్ని పబ్లిక్లోకి పోదని ఏపీలో జన్మభూమి కమిటీలు అన్నారు. నేను అదే అడుగుతున్నా, ఏపీలో జన్మభూమి కమిటీలు వేయటం కోసం గ్రామానికి 20 మంది చెప్పినాక మీరు మళ్ళీ దాని కౌంటర్ చెప్పండి. జన్మభూమి కమిటీలు 22 మందితో జన్మభూమి కమిటీలు వేశారు,
జన్మభూమి కమిటీలకు ఒక నామ్స్ ఫిక్స్ చేశారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, ఆ గ్రామంలో ఉన్నటువంటి జడ్పీటీసీ, అట్లా కొన్ని నామ్స్, ఎండిఓ, అట్లా మొత్తం నామ్స్ ప్రకారం ఉన్నాయి. నామ్స్ ప్రకారం తప్ప అక్కడ వాళ్ళు ఎక్కడ ఫిక్స్ చేయాలా. అయితే ఇక్కడ వచ్చిన ఈ వైఖరి ఏంటంటే అక్కడ స్థానికంగా మొత్తం 13 జిల్లాల్లో కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ భాగం తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి జన్మభూమి కమిటీలు ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అసలు మీరు మీరు 39వ జీవో 42వ జీవో వాపస్ అన్న తీసుకోండి లేదా వాటిని సరిదిద్దుకోండి. మేమేం అడుగుతున్నాం అంటే ఒక్కటే, మీరు ఇవాళ గ్రామాల్లో వేసినటువంటి 15 మంది రైతు సంఘం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గ్రామాల వారీగా అఖిలపక్షం పెట్టుకోండి. గ్రామాల్లో పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వాళ్ళ ప్రతినిధులు రైతులు వచ్చిన కల్లా గులాబీ కండవ కప్పి మా పార్టీ అనుకుంటే మేం చేసేదే ఉంది. కానీ మీరు అక్కడ రైతుల్ని సీనియర్ రైతులు రైతువారీగా చేసిన వాళ్ళని మీరు ఒక ప్రజాస్వామ్యయుతంగా చేయండి, మేము స్వాగతిస్తాం దాన్ని. కానీ ఇవాళ నిజంగా సర్వేలో కాదండి, జడ్పీటీసీలు ఉన్నారు, మార్కెట్ కమిటీలు ఉన్నాయి, అనేకమైనటువంటి వ్యవస్థ సంస్థలు వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ ఆ వ్యవస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేస్తారు. ఇవాళ రాజ్యాంగంలో 73-74 అధికారులు కూడా తుంగల దొక్కేశారు. ఇవాళ గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులు కూడా సాఫీగా ఇవ్వాలి వీళ్ళు. అసలు అదే కాదు, అన్ని సమితులు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో వాటి అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తుందో లేదో. వెల్కమ్ బ్యాక్ మహేందర్ రెడ్డి గారు. చూస్తే అంటే గ్రామంలో ఉండేటటువంటి అన్ని సమితుల్ని అన్నింటినీ కలుపుకొని వెళితే ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కదా, అలాంటిది కోర్టు కూడా వెళ్తామని చెప్పి అంటున్నారు, మరి ఇది ఎంతవరకు? అంటే ఒకటండి, ఇప్పుడు కోర్టుకు వెళ్ళడము వెళ్ళకపోవడం అనేది ఇచ్చే జియో పైన, జియోలో ఉన్న కంటెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది. కోర్టులో ఇంటర్ఫేర్ అవుతాయా కావనేది కూడా ఆ జియోలో ఉన్న అంశాలపైన ఆధారపడి ఉంటుంది. నిజంగా కూడా అవి స్ఫూర్తికి విరుద్ధమా, ప్రజాస్వామ్య వ్యవస్థలు గొడ్డలు పెట్టనేది కోర్టు మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇలా పెద్దలు దేవిప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే పోతున్నాం, ప్రజల సంక్షేమం కొరకు అవుతున్నాం అని చెప్తున్నాం. ఇలా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వార్తను కానీ ఇక్కడ ఉన్న వార్తను కానీ, ఇలా ఏ పార్టీలు కానీ రాజకీయాలలో ఉండండి, ఆ 2-3 నెలలు రైతులు ఉంటారు అనేది కూడా వాస్తవం, అందులో డౌట్ ఏం లేదు. కానీ అందరూ రాజకీయాలలో ఉండరు. ఇవాళ మీరు తీసుకున్న దాన్ని చూసినట్టయితే మీరు వేసిన 15 మందినా 18 మందినా 21 మందినా ఎక్కడైతే తీసుకుంటొచ్చినారో గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు అవునా కాదా ఒకసారి లిస్టు బయటపెట్టండి. టీఆర్ఎస్ కార్యకర్తలు అవునా, వాళ్ళు ఆస్పిరెంట్సా కాదా, పొలిటికల్ ఆస్పిరెంట్సా కాదా బయటపెట్టండి. అప్పుడు మీ యొక్క నైజం బయటపడుతుంది, నిజాలు ఏంటి అనేది బయటపడుతుంది. రెండవది, ఇవాళ ఎక్కడైతే మీరు చెప్పినారో మంత్రులు ఇన్ఛార్జ్ అన్నారు, తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి అన్నారు, ఎమ్మెల్యేలు సార్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు, తర్వాత మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి అన్నారు. ఎమ్మెల్యేలు కాని చోట మీ ఎమ్మెల్యేలు లేరు, మీ పార్టీ ఎమ్మెల్యేలు లేరు, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు. ఆ ఎమ్మెల్యేల దగ్గర ఆ ఎమ్మెల్యేకి మీరు అవకాశం ఇచ్చినరా, మీరు చూజ్ చేయమని గ్రామ సభలో పెట్టమని మీరు ఇచ్చినరా, అక్కడ మీరు ఆల్టర్నేటివ్ చూసినారు మీ పార్టీ అని అంటే ఎంతవరకు ప్రజాస్వామ్యంగా నడిచింది ఇది? మీరు నేను ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడండి పెద్దలతో. నేను చెప్పేది అంటే ఇప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడాలి. అందుకని మేము అంటున్నాం అంటే అప్రజాస్వామికంగా నడుస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా ప్రజాపక్షంగా ఉండాలనేది మా యొక్క వాదన. అది ప్రతిపక్షం ఉండొచ్చు, ప్రజాపక్షం ఉండొచ్చు, అన్ని ఇజాలు ఉన్నాయి. భారత ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ఇజాలు ఉన్నాయి. కమ్యూనిజం ఉన్నది, క్యాపిటలిజం ఉన్నది, నక్సలిజం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ హ్యూమనిజానికి మించింది లేదు. ఇవాళ మేము చేసేదంటే ఏదైనా హ్యూమనిజంతో చేయండి. రైతులకు ఎవరు చేసినా తక్కువనే, ఎంత చేసినా తక్కువనే మొదటి నుంచి చెప్తున్నాం ఇలా. నేను అంతెందుకండి ఈ సమతుల గిమతలు ఎందుకు ఒకటే మాట చెప్తున్నా, కేసీఆర్ గారు ఒక్కటే రోజులో మొత్తం సమగ్ర సర్వే చేసిండు, మొత్తం వివరాలు వారి దగ్గర ఉన్నాయి. అది ఇంతవరకు అయితే బయట పెట్టలేదు, పుట్టలో పెట్టుకున్నాడు అన్ని బయటకైతే వెళ్ళాయి. పుట్టలో పెట్టుకున్నాడు, పుట్టలో పెట్టుకున్నాడు, అవసరాన్ని బట్టి రాజకీయంగా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ ఆయనే చెప్పిండు, నేను 1 ఎకరాకు 1 కోటి రూపాయలు వండిస్తున్నా, నాకు ఇవ్వ లాభం వస్తుందని చెప్పి. మేమందరం కూడా నేనుతో ఇంత వ్యవసాయం ఉన్నాను, ఆయనకు ఉన్నాడు, అందరు ఉన్నారు, బాలన్నకు అందరికి ఇంత వ్యవసాయం ఉంది, మాకు 1 కోటి రూపాయలు వద్దు బాబు. ఇవన్నీ ఎందుకు, ఈ రైతు సమితిలు ఎందుకు, ఈ 4000 రూపాయలు ఎందుకు, నాకు సంవత్సరానికి నాకు ఎకరానికి 1 లక్ష రూపాయలు నేను పక్క తరుతా. ఇవన్నీ నువ్వు నిజంగా ఇంత బాగా చేస్తున్నావు కదా, మొత్తం గవర్నమెంట్ ద్వారానే చేయించుండ్రి, రైతుల భూమిని కూడా గవర్నమెంట్ తీసుకోండి, తీసుకొని ఇవ్వండి ఇవన్నీ రైతు సమితులు, ఈ పంచాయతీలు ఎందుకు ఇంకా. నేను చెప్పేదా ఇవాళ మీరు నిజంగా కూడా దేవిప్రసాద్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఆత్మ వాదన కూడా వాదన కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా
ప్రభుత్వాన్ని మెరుగుపరిచే విధంగా మాట్లాడదాం మనం. ఇప్పుడు నేను మహేందర్ రెడ్డి గారితో ఇప్పుడు నా మధ్య తర్కము వాదం ద్వారా సమస్య కాదు. ఇవాళ ఒక ప్రయత్నం అంటే నిజంగానే దేశంలో ఒక రైతాంగానికి సంబంధించినటువంటి ఆ రైతాంగం ఒక వ్యవస్థీకృతం కావాలి, వాళ్ళు ఒక సంఘటితంగా ఉండాలి, వాళ్ళ సమస్యలు గ్రామ ప్రాంత సమస్యలు కానీ మార్కెట్ సమస్యలు కానీ ప్రభుత్వంతో ఉండే సమస్యలు కానీ ఒక సామరస్యపూర్వకంగా అవసరమైనప్పుడు ఒత్తిడి ద్వారా పెంచడం కానీ ఈ సమితిలో డెఫినెట్గా రేపు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ ఒక వేదిక డెఫినెట్గా తయారైతే అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇవాళ నిజంగానే టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి సహజంగానే గ్రామంలో ఇలా పార్టీ బలోపేతంగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతంగా అక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు కార్యకర్తలు ఉండొచ్చు. నేను ఇప్పుడు డెఫినెట్గా ఉంటారు రైతులుగా పనిచేసేటువంటి వాళ్ళు పనిచేస్తారు కార్యకర్తలు. నేను అందుకేమంటున్నా అంటే వీళ్ళు కంటిన్యూగా రాజకీయాలు చెయ్యరు గ్రామ ప్రాంతంలో. నేను అందుకే మొదలు చెప్పాను 95% మంది రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో ఉంటారు, వాళ్ళకి అవసరమైన నచ్చినటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఒక 5% మాత్రమే రెగ్యులర్గా రాజకీయాల పట్ల సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ మొత్తం కమిటీలలో కూడా 100% కార్యకర్తలు అనేటువంటి వాదన ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఉండే దగ్గర మెజార్టీ కూడా. రెండవది ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మహేందర్ రెడ్డి గారు చెప్పండి, మహేందర్ వా ఎమ్మెల్యేలు కూడా లిస్ట్ ఇవ్వాలండి గ్రామాల్లో. ఇలా గ్రామాల్లో ఒక రైతును పెడితే నేను ఏమంటున్నా, నేను మహేందర్ అన్న రైతు ఈయన అవునా కాదా, ఇలా గ్రామంలో 15 రైతులు కూర్చుంటే మీరు ఎవరినో ఇటువంటి వాళ్ళని పెడితే ఆ గ్రామస్తులు యాక్సెప్టెన్స్ చేసే పరిస్థితి ఉంటుందా? ఇవాళ ఒక్కరోజు మేము బలవంతంగా రుద్దొచ్చు, ఒక రోజు రెండవ రోజు నుంచి అక్కడ ఘర్షణలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సోయి మాకు ఉంటది కదా ప్రభుత్వానికి. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల యాక్సెప్టెన్స్ లేకుండా పూర్తిగా ప్రజలకు గ్రామ సభలు పెట్టి నిర్ణయం చేస్తామన్నారు. గ్రామ సభలు పెట్టి నిర్ణయం చేస్తాం. ఈ రోజు వరకు ఎక్కడ గ్రామ సభలు నిర్వహించారండి? ఈ రోజు గ్రామ సభలు ఎక్కడ నిర్వహించారు? దేవిప్రసాద్ గారు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలపైన ప్రభుత్వం పైన ఒత్తిడి, ప్రజలు ఈ సముద్రాన్ని కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనేది ఒక ఆలోచన. ఎస్, మంచి ఆలోచన. కానీ ఒత్తిడి ఎవరు తెస్తారు? నీ పార్టీలో ఉన్న వాళ్ళు తేరు కదా. నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? నీ ఆ సమితిలో ఉన్న వాళ్ళు పార్టీలే కాబట్టి, నీ పార్టీలో ఉన్న వాళ్ళే కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా గ్రామ సభ ప్రజాస్వామ్య బద్ధంగా దానికి ఒక హేతుబద్ధత కల్పించాలంటే దానికి కొన్ని నామ్స్ ఉండాలి. ఎవరు రైతు కాదు అనేది ఉండాలా? ఆ రైతుని పెట్టుకోండి మీరు. మీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఉండొద్దని అంటే కూడా ఒత్తిడి కావాలి. ఒత్తిడి తేవాలంటే రైతు అనేటువంటి నిజమైన రైతు ఉండాలా? ఆ రైతులు కాకుండా నువ్వు ఇవాళ మీరు తీయండి. నిజంగా కూడా మనం చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ రైతు సమితిని అన్నిటి కూడా బయటకు తీయండి. టీఆర్ఎస్ కార్యకర్తలు కాకుండాటైతే మాట్లాడే ముందు నేను ఏమంటున్నా, తను మహేందర్ అన్న చెప్పినట్టు నిజంగా ఆ గ్రామంలో వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు కేవలం భూమి ఉండి ఎక్కడో దుబాయ్లోనో లేకుంటే హైదరాబాద్లోనో బంజారాయిల్స్లో ఉండేటువంటి వాళ్ళని రైతు సమన్వయ కమిటీలో మెంబర్లు వేస్తే డెఫినెట్గా మీరు తప్పు పట్టండి, దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప గ్రామంలో ఉండేటువంటి రైతులతో సమన్వయ కమిటీ వేస్తే కూడా మీరు అదేదో పార్టీలకు అతీతంగా వేస్తున్నారు లేకుంటే. ఇప్పుడు గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళనే క్రైటీరియా పెట్టి చూద్దాం. దేవిప్రసాద్ గారు ఒకటే ఉదాహరణ చాలు వీళ్ళకు. గొర్రెల పంపకం విషయంలో చూసినాం మనం. మరి గొర్రెల పంపకం విషయంలో ఊర్లో ఒక 10 ఉంటే మరి బయట నుంచి వచ్చినట్టు వాళ్ళు 20 మంది 30 మంది 40 మంది ఎట్లా వచ్చారు? అంటే ఉద్యోగస్తులు కానీ మీరు సిటీలో ఉన్న వాళ్ళని కానీ మీరు చేర్చారు. అంటే గొర్రెల పంపకం 40 లక్షల గొర్రెలు పంపుతా అన్నారు. పంపిణీ జరుగుతుందా? అంటే ఏ రకంగా జరుగుతుంది అంటే ఇప్పుడున్న సమన్వయ కమిటీలో ఎవరు ఉంటారంటే అక్కడ ఉన్నటువంటి రైతులను కాదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకుంటారు. అటు బయట అంటే వాని అడ్రస్ హైదరాబాద్ ఉన్న ఊర్లో ఉంటుంది వాళ్ళ సొంత ఇల్లు, వాడిని కూడా తెచ్చి పెడితే ఏ రకంగా అవుతుంది? అంటే మహేందర్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు, టీఆర్ఎస్ పార్టీ కానటువంటి వాళ్ళను సమన్వయ కమిటీలో పెడతారా? అంటే కేవలం రైతుల గురించే పెడతారా? రైతుల గురించి రాజకీయంగా లేనటువంటి వాళ్ళని పెట్టండి. మరి అఖిల పక్షాన్ని నమ్మరు మీరు, లేకపోతే రాజకీయ పార్టీలను అస్సలు దగ్గర రానివ్వకండి. వ్యవస్థనే పెట్టకండి. అక్కడ ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారంటూ 95% రైతులు ఎలక్షన్ లో 5% మాత్రమే రాజకీయంగా ప్రమేయం ఉంటుంది, 99.95% లేదంటున్నాం. అటువంటి వాళ్ళని పెడతారని నమ్మకం మీ దగ్గర ఎక్కడ? గొర్రెల పంపిణీలో చూసినాం మేము,
ఏది జరగదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేకు అసైన్ కమిటీలు ఉండే, మరి ఇలా ఎమ్మెల్యేలకు ఉన్న అధికారాలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇస్తారా? మీరు ఇయ్యారు అప్పుడు ఇచ్చారు, ఒక విషయం స్పష్టంగా చెప్తా. 73-74 అమెండ్మెంట్ ప్రకారంగా గ్రామీణ అభివృద్ధి కానీ జరుగుతుందా మీ దగ్గర? జరుగుతలేదు. ఇప్పుడు గ్రామీణ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందండి, అది ఇమీడియట్ గా గ్రామ పంచాయతీకి అందాలి. మీరు అందిస్తున్నారా? అంటే మీ గుప్పట్లో పెట్టుకున్నారు. అంటే అధికారం అంతా కూడా హస్తగతం కేంద్రీకృతం అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. అంటే టీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ అనేది టీఆర్ఎస్ పార్టీగానే ఉండిపోతుంది. అక్కడ ఉన్న రైతు సంక్షేమం కాదు, రైతు సంక్షేమ ఆలోచన ఏదైతే ఉందో మన రైతులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా హరిస్తున్నారు మీరు. అంటే హరించినటువంటి సంక్షేమం అవసరమా మనకు? అంటే రైతులను బతికేయాలనా లేదా? ఆ రైతుల విషయంలో మీరు మాట్లాడరు, మీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి పూర్తిగా 39 జీవోను రద్దు చేసుకోమని చెప్తున్నాం. 39 జీవో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం ఏదైతుంటో కక్షలకు, కార్యాలయాలకు, మరి గొడవలకు, ఇప్పుడు ఏదైతే అంటున్నాడో రౌడిజం, గుండాయిజం అంటున్నారో అది తప్పకుండా మీరు నిర్వర్తిస్తారు అక్కడ. అంటే మీ టీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా సామాన్య రైతులను, అమాయకులను కూడా ఏ రకంగా బాధిస్తారనే విషయం బయటపడుతుంది తర్వాత. అప్పుడు మీరు చెప్పండి బాలెడ్డి గారు, మీరు ఇంత సుదీర్ఘ నాయకులు, ఒక 6 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, గ్రామంలో సంబంధించినటువంటి వివాదాలు, ఇలా భూములకు సంబంధించినటువంటి వివాదాలు చాలా వస్తుంటాయి. గిట్ల దగ్గర పంచాయతీ వస్తుంది, పక్క ఊళ్ళ దగ్గరకు వస్తుంది, రకరకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించు. ఇలా కొన్ని జిల్లాల్లో అయితే, అంటే అది ఒక రకంగా పెట్టినట్టు, ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి కమిటీలను పెట్టారు. అప్పుడు నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో నక్సలైట్లను గ్రామంలోకి రానివ్వకుండా చేయాలనేటువంటి ఒక కాన్స్పిరసీతో రకరకాల అభివృద్ధి కమిటీలు పెట్టారు. అభివృద్ధి కమిటీలో అందరూ పెట్టుకుని గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా పోనటువంటి సమస్యలు అన్ని పార్టీలకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన, నేను మొదలే చెప్తాను, తెలుగుదేశం కమిటీలు అన్నమా ఏమన్నా, అవి కాంగ్రెస్ కమిటీలు అన్నమా, అభివృద్ధి కమిటీలు, అఖిలపక్ష కమిటీలు, అభివృద్ధి కమిటీలు, చూసే విధానం బట్టి ఉంది. నిజంగా 39 జీవోలు ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులకు సంబంధించిన వ్యతిరేక నిర్ణయాలు మీరు ఏవైతే చెప్తున్నారో అవి ఉండవు అని చెప్తున్నా. మీరు ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు తావు ఇవ్వకండి. ఇలా డెఫినెట్ గా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా ఆ ప్రాతిపాదికతో మేము ముందుకు పోతా ఉన్నాం. రేపు ఇచ్చేటువంటి 8,000 రూపాయలు రైతు కమిటీకి ఇవ్వరు. రైతులు నిజమైనటువంటి రైతులు అవునా కాదా అని ఒక సర్వే చేయడంలో తప్పేమున్నది? దానికి అసలు అది ఎందుకు మీరు ఇచ్చింది ఏంటి? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? పంట భూమి ఉన్న ప్రతి వాళ్ళకి ఎకరానికి 4,000 రూపాయలు ఖరీఫ్ సీజన్ లో రబీలో కట్టుబడే ఉన్నావు కదా. భూమి ఉన్నాయనకి వ్యవసాయం పట్టదారు పాస్ బుక్ బ్యాంకులో వేయండి. ఇంకా రైతు కమిటీ ఇచ్చేదే ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సమన్వయ సమితి అనేది ఆన్లైనే కదా. సమన్వయ సమితి అనేది గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నేను అడుగుతున్నా, ఈ రోజు వరకు మీరు ఎక్కడన్నా గ్రామ సభలు నిర్వహించారా? గ్రామ సభల్లో రైతాంగాన్ని కూర్చోబెట్టి మాట్లాడి అందులో సెలెక్ట్ చేసుకున్నారు? లేదండి, నేను మీరు వేసిన కార్డు అన్ని నేను ఇందాక రాగానే చెప్పిన నాయకులు తీసుకొచ్చి రేపు ఆ కమిటీలలో పెడతామా? కమిటీలో పెడతాం. మీరు అదే చెప్తున్నా, నేను రాజకీయ ప్రోద్బలంతో ఉద్భవించేటువంటి నాయకులు అక్కడ మేము పెట్టాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, రైతులను పెట్టమని అడుగుతున్నా. రైతు వారిగా ఉన్న వాళ్ళని, సీనియారిటీ ఉన్న వాళ్ళని, రైతుగా వ్యవసాయం చేసే వాళ్ళని, వాటికి ఏమైనా నామ్స్ పెట్టి ఒకటేనండి. 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ విస్తీర్ణ కింద సంస్థ స్థాయిలో లేదు. స్థానిక పార్టీ సంస్థాగతంగా లేదు వాళ్ళది. పార్టీ సంస్థాగతంగా పెట్టుకోవడం కోసం పార్టీ సంస్థాగతంగా భవిష్యత్తులో ధైర్యం ఉన్నట్టయితే డెఫినెట్ గా ప్రజల నుంచి డిమాండ్ వస్తే భవిష్యత్తులో పెడతాం. ఇప్పుడు ఇప్పుడు ప్రారంభమైనటువంటి వాటిని కల్పించాలా గ్రామీణ ప్రాంతంలో? అంతే తప్ప మీరు దీన్ని ఏదో ఊహాజనితమైనటువంటి పెట్టుకుని అన్ని మాకు వ్యతిరేకం పార్టీ విస్తరించుకుంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు రావు, ఓట్లకు రాజకీయ కేవలం
ఇది దురుద్దేశంగా దురుద్దేశపూర్వకంతో ఒక నిమిషం బాలన్న ఇది దురుద్దేశపూర్వకంగా వాళ్ళ పార్టీ విస్తరణలో భాగంగానే గ్రామ కమిటీలు 15 మంది మండలానికి వచ్చేసరికి 24 మంది రాష్ట్రానికి వచ్చేసరికి 24 మంది అట్లా వాళ్ళు జిల్లాకు వచ్చేసరికి 24 మంది స్టేట్ కు వచ్చేసరికి 33 మంది ఇట్లా గ్రామాల చూడండి ఈ క్రమ సంఖ్య కూడా రైతులు ఉన్నారు సెంటిమెంట్ కూడా వాళ్ళ సెంటిమెంట్ కూడా చూడండి ప్రతి కాడ పెట్టిన కాడ 15 24 33 ఆరు సంఖ్య వాళ్ళు ఏది అన్నిటికీ ప్రాధాన్యత నాలుగు ఒకటి మీరు రేవంత్ రెడ్డి చెప్పిన మొత్తం స్టీరియో రికార్డింగ్ అంతా కూడా మీరు దేవిప్రసాద్ గారు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు స్వేచ్ఛ అనేది ఇవ్వాలి నియంతృత్వం ఎక్కడ పంచాయతీ ఎన్నికలు అవుతున్నాయండి వార్డు మెంబర్ ఎన్నికలు అవుతున్నాయండి రైతుని గ్రామాల్లో ఎన్నుకోమానండి ఒక 15 మంది రైతులు చైర్మన్ అవుతుండు రైతులను ఎన్నుకోమానండి ప్రజాస్వామ్యంగా పెట్టండి ఉన్నటువంటి రైతు సమన్వయ సంఘానికి నీటి తిరువాక ఎన్నికలు జరుగుతున్నాయి డిస్ట్రిబ్యూటర్స్ కి ఎన్నికలు జరుగుతున్నాయి దీని కూడా పెట్టండి మొత్తం ప్రజలంతా 80% మీకే ఉన్నారు కదా 80% ఎట్లాగో రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు ఇప్పుడు రైతు సమితిలని రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు వాటి బదులు వీటికి ఒక చట్టం తీసుకురండి ఎన్నికలే పెట్టండి పోనీ మీకు అంతా ప్రజలు 80% మద్దతు అంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవస్థలను అంటే అది సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి అన్నింటినీ వాటర్ మేనేజ్మెంట్ సొసైటీలు కానివ్వండి వీటన్ని కోఆపరేటివ్ సొసైటీస్ కానీ పిఎస్సిస్ కానీ వీటన్నింటిని కూడా నిర్వీర్యం చేసే దిశగా ఈ ప్రజలు ఉన్నాయి 39 జీవో పూర్తి ఏంటంటే ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయాలి అనేది ఒక స్ఫూర్తి ఆ స్ఫూర్తితో చేస్తున్నాం అంటే ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మేము అంటున్నాం అంతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీరు ఇలా ప్రజాస్వామ్య స్ఫూర్తి విరుద్ధంగా పనిచేయడం తప్పివాల నిజంగా కూడా మీకు ఉన్నట్టయితే ఎస్ పెద్దలు అన్నట్టు వాడికి ఎలక్షన్స్ పెడతారా భవిష్యత్తులో కాదు నేనేది ప్రజా భవిష్యత్తులో మీరు ద్వంద్వ వేగడతో మాట్లాడతారన్న మీరు ఇప్పుడు భవిష్యత్తు కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మొదటి నుంచి ఉండాలి కాబట్టి మహేందర్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో మేము డెఫినెట్ గా ఇలా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఇందులో సభ్యులని చెప్తాము కొంతమందిని పార్టీల పరంగా అన్ని పార్టీలు సభ్యులు తీసుకుంటున్నారు డెఫినెట్ గా అందరూ అన్ని పార్టీలు గ్రామ సభలే పెట్టలేదు గ్రామ రైతాంగం ఇచ్చేటువంటి సూచన ఉంటాయి ఒక రైతాంగం ఎక్కడ 500-600 మంది ఉన్నటువంటి రైతాంగంలో ఒక 15 మంది 85 మంది వ్యతిరేకంగా ఉన్నటువంటి 15 మందిని తీసుకుంటే మా పార్టీ మరణం డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీ రాజకీయ విస్తరణ కోసం పోతుంది కానీ ఈ 15 మందితోనే మేము రాజకీయాలు ప్రజలకు మేలు చేయడం ద్వారా దేవిప్రసాద్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే కేసీఆర్ గారు ఎకరాకు కోటి సంపాదిస్తాను మా రైతులందరికీ ఎకరాకు 100,000 రూపాయలు మహేందర్ రెడ్డి గారు అలానే బాలరెడ్డి గారు దుర్గాప్రసాద్ గారు దేవిప్రసాద్ గారు ఇది వాటి మార్నింగ్ 15 మెలిసేదాలు